어디 엄마? 박대박. 하나나 보라가나. 예. 번 번. ఇప్పుడు అందరూ కూడా భగవంతుడు కావాలని తర్వాత తీసుకెళ్ళిపోయారు. మాకంతా కూడా తీరని ఓటు. నేనైతే చిన్నప్పటి నుంచి కృష్ణ గారు స్కూల్ డేస్ నుంచి అండ్ ఆయనతో హీరోయిన్గా చేసేటప్పుడు కూడా నేను ప్రతిరోజు ఆయన్ని చూస్తున్నాను. ఎంత అద్భుతమైన వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి, ఇంత టాలెంటెడ్ వ్యక్తి అనేది మనం వర్క్ చేస్తున్నాం అనేది నేను అదృష్టంగా భావించాను. అండ్ ఆయన ఓన్ మేనర్స్లోనే నేను అదృష్టం. కృష్ణగారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సో తన లైఫ్ మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీకి, కళల తల్లి కోసం, ప్రజల కోసం ఆయన త్యాగం చేశారని స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ సాహసాలు సంచలనాలకి కేరా పడ్డ కృష్ణ గారు అని చెప్పచ్చు. ఎందుకంటే మీకు ఫస్ట్ సినిమా ఆయనే, అలాగే ఫస్ట్ సీతారామరాజు గారు తీసింది కూడా ఆయనే. మన అందరికీ కూడా అల్లూరి గారి చరిత్ర కృష్ణ గారి వల్లే తెలిసింది. ఇప్పటికీ కూడా మనం అల్లూరి సీతారామరాజు అంటే మన కళ్ళ ముందు ఆయన యొక్క రూపమే కనిపిస్తుంది. సో అల్లూరి గారి చరిత్ర, అలాగే తెలుగువాడి పౌరుషం ఎలాగుందో మన తెలుగు వాళ్ళకి చాటి చెప్పిన వ్యక్తి కృష్ణ గారు. అండ్ ఈరోజు కూడా మేము చూస్తే నిజంగా ఆయన చనిపోయారని బాధపడాలి, కానీ ప్రశాంతంగా జీవితంలో అన్నీ చూసి హ్యాపీగా ఈరోజు నిద్రలో ప్రశాంతంగా వెళ్ళారు. ఎందుకంటే భగవంతుడి ఆశీస్సులతోనే ఆయన జీవితం అంత అందంగా కొనసాగడం అర్థమవుతుంది. అండ్ కృష్ణ గారిని చూసి మనం తెలుసుకోవాల్సింది, ప్రతి లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఫుల్గా సక్సెస్ ఉండదు, ఎవరికి ఫుల్గా ఫెయిల్యూర్ ఉండదు. సో సక్సెస్ వచ్చినప్పుడు పోవడం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డిప్రెషన్ పోకూడదు. సో రెండింటిని సమానంగా తీసుకోవాలి, రెండింటిని కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి, అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం అనేది కృష్ణ గారి నుంచి నేర్చుకోవాల్సిన మొదటి లెసన్. రెండోది, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా, తను ఎన్ని సక్సెస్లు సాధించినా, తాను ఈ రోజుకి పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళగా, పిల్లలతో పిల్లలుగా, అలాగే టెక్నీషియన్స్తో టెక్నీషియన్గా అందరితో కూడా కలిసిపోతూ ఆ డౌన్ టు ఎర్త్ అనే పదానికి రియల్ మీనింగ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటారు. అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కొంతమంది రెండు సినిమాలు హిట్ అవ్వగానే కొమ్ములు వచ్చేస్తాయి, రెండు ఫ్లాప్ అయ్యే ముందుకి డిప్రెస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియదు. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అదొకటి. అండ్ మూడవది, భోజన ప్రియం. తాను మంచి మంచి భోజనాలు చేయటమే కాకుండా తన చుట్టూ కూడా భోజనాలతో మేము ఊటీ షూటింగ్స్ అందరికీ కూడా పండుగ ఒక ఏమంటారు ఎక్స్కర్షన్ లాగా, ఒక పండుగ లాగా మేము అక్కడంతా ఎంజాయ్ చేస్తాం. అలాగే సమరం మూవీ విజయనిర్మల గారి ఇంట్లో షూటింగ్ చేసేటప్పుడు లక్ష్మి గారు చేసేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా అసలు సొంత మనుషుల్లాగా మమ్మల్ని ఆదరించింది, ఇప్పటికి కూడా మా లైఫ్లో మర్చిపోలేము. అండ్ మహేష్ గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. అంటే మహేష్ చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి కాదు. సో నా లైఫ్లో యాక్ట్ చేస్తే మహేష్ గారి అక్కగా యాక్ట్ చేయాలని ఉండేదని చాలాసార్లు చెప్పారు. నాకైతే అర్థం కాదు, ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా ఒక విషాదాన్నే భరించలేమంటే తనకి ఇష్టమైన అన్న రమేష్ గారు తన తల్లి, అలాగే తన తండ్రిని కూడా తీసుకపోతే అసలే చాలా సాఫ్ట్ నేచరు, ఏది కూడా బయటకు చెప్పుకొని మహేష్ బాబు గారు తనలో తాను ఎంత బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, మనోధైర్యాన్ని వాళ్ళకి నింపాలి, వాళ్ళకి అండగా ఉండాలి. ఇండస్ట్రీ మొత్తం కూడా వాళ్ళకి అండగానే ఉంది అనేది కళ్ళారా కనిపిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ కుటుంబంతో ఎంత అనుబంధం ఉంది అనేది మన అందరికీ తెలుసు. కృష్ణ గారు, వైఎస్ గారు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, అలాగే కృష్ణ గారు మహేష్ బాబు మరి జగన్ గారితో ఎంత సన్నిహితంగా, ఎంత ప్రేమగా ఉంటారో కూడా మనకు తెలుసు. సో ఎప్పుడు మా పార్టీ అండదండలు కూడా ఆ కుటుంబానికి ఉంటాయి.
సో వారి కుటుంబానికి అందరూ కూడా రకరకాల సానుభూతి చూపించడమే కాకుండా మరి కృష్ణ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా శాంతిగా ఉండాలి, ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా కృష్ణ గారు ఒక లెజెండ్, అదే కదా చెప్పారు, సంచలనాలు సాహసాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఒక 70 mm మూవీ తీశారు, సింహాసనం ఏ విధంగా తీశారు అలాగే ఒక స్కూప్ మూవీ, అన్నీ కూడా ఒక సాహసాలు ఆయనే చేయగలిగారు. ఒక కౌబాయ్గా చేయగలిగారు, సీతారామరాజుగా చేయగలిగారు, ఒక నక్సలైట్గా ఎన్కౌంటర్లో చేయగలిగారు, ఒక ఫ్యామిలీ నేను చేశాను. సో నా అదృష్టం అంటే ఆ యొక్క యాక్ట్ చేసే అదృష్టం పదవి జీవిత చరిత్రలో మీకు ఒక కృష్ణ గారు లేదు, మళ్ళీ మనం చూడలేదు అని తెలుసు. కాబట్టి నేను పరుగులో మీద వచ్చి నైట్ చూసేలా మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసాను, ఎందుకంటే మళ్ళీ నేను చూడలేదు కాబట్టి. కృష్ణ గారు నాకు చాలా ఇష్టం మనిషి, ఎందుకంటే అంత మంచి మనిషి, అందరినీ అభిమానించే మనిషి. పొలిటికల్ గా కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఖచ్చితంగా అండి, పాలిటిక్స్ లో ఉండి కూడా ప్రజల కోసం పోరాడారు, కానీ ఎక్కడ కూడా అజాత శత్రువుగా ఎవరికి శత్రువులే లేకుండా మంచి